రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నారా లోకేష్ యువగలం పాదయాత్ర మంగళవారం నాడు కోవూరు నియోజకవర్గానికి చేరుతుందని కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికి మేమున్నామని భరోసా ఇవ్వడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నాలుగో తేదీ మంగళవారం పాదయాత్ర కోవూరు నియోజకవర్గానికి చేరుకుంటుందని తెలిపారు. నాలుగో తేదీ అర్ధరాత్రి సాలుచింతల వద్ద బస చేసి ఐదో తేదీ ఆయన కోవూరు నుండి పాటూరు దామరమడుగు మీదుగా బుచ్చిరెడ్డిపాలెం చేరుకుంటారన్నారు. కోవూరు నియోజకవర్గంలో పాదయాత్ర 1900 కిలోమీటర్లకు చేరుకోవడంతో మైలురాయి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆరో తేదీ సాయంత్రం బుచ్చి బాంబే రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద భారీ సభ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం చెల్లాయిపాలెం వద్ద నారా లోకేష్ బస చేసే ప్రదేశాన్ని, బుచ్చి పట్టణంలోని బస్టాండు కూడలిలో లోకేష్ సభ నిర్వహించే ప్రదేశాన్ని ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరో తేదీ జరగబోయే బుచ్చిరెడ్డిపాలెంలో జరగబోయే ఈ భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్క ప్రజలు భాగస్వాములై ఈ యాత్రని విజయవంతం చేయాలి. ఆ తర్వాత ఆరో తేదీ తర్వాత బహిరంగ సభ అయిన తర్వాత రోజు మనము కొడవలూరు మండలంలోకి ఎంటర్ అవుతున్నాము. ఎలైపాలెం మీదుగా రాజపాలెంలో రాత్రి బస చేసి ఆ తర్వాత ఆ పైన తలమంచి నుంచి పైడేరుకి ఏడో తేదీ రాత్రి కావలి నియోజకవర్గంలోకి అంటే ఏడో తేదీ 10 గంటలకి ఆ పైన కావలి నియోజకవర్గంలోకి హ్యాండిల్ చేయబోతున్నాము. సో ఏదైతే ఈ 3 రోజుల యాత్ర అంటే 4వ తేదీ రాత్రి అర్ధరాత్రి రాబోతున్నారు అంటే 5, 6, 7వ తేదీ ఈ 3 రోజులు 5వ తేదీ పాదయాత్ర ఉంటుంది, 6వ తేదీ పాదయాత్రతో పాటు భారీ బహిరంగ సభ ఉంటుంది, 7వ తేదీ మళ్ళీ పాదయాత్ర కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో అలానే ఈ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసి ఈ యాత్రని విజయవంతం చేయాలని నేను కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలానే ప్రత్యేకంగా ఈ ఏదైతే ఈ భారీ బహిరంగ సభ బుచ్చిరెడ్డిపాలెంలో జరగబోతుంది కాబట్టి బుచ్చిరెడ్డిపాల మండల ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను, మీరందరూ ఈ ఏదైతే ఈ బహిరంగ సభ ఉందో ఈ బహిరంగ సభలో 5, 6 తారీఖుల్లో మా జాతీయ పార్టీ కార్యదర్శి, మా నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి యోగలం పాదయాత్ర బుచ్చిరెడ్డిపాలెం కోవూరు నియోజకవర్గంలో ప్రారంభం 4వ తారీఖు రాత్రి ప్రారంభం వస్తారు. ఆ నుంచి 2 రోజులతో పాటు మా నియోజకవర్గంలో పర్యటన, ఆ పర్యటన కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెంలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా తెలియపరిచేందుకు కార్యకర్తలను సమాయత్తం చేసి ఉత్సాహపరిచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన నిమిత్తమై ఈరోజు మా దినేష్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మా సమావేశం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల్లో ఒక మంచి స్పందన ఉంది. ప్రజలు ఎప్పుడెప్పుడా మా నా యువ నాయకుడిని చూడాలనే ఒక ఆతృత ఆవేశాలు, ఆయన యొక్క భాష వినాలనే ఒక ఆతృత ఉన్నారు. వీటినన్నిటిని కూడా మా కార్యకర్తలు, మా యొక్క సేవకులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరం కూడా కలిసి సమిష్టిగా కూడా విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే నిమిత్తం మా గౌరవనీయులు మా దినేష్ రెడ్డి గారు మీ ముందు ఈ విషయాలు ఉంటారు. మన ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అంశాల గురించి కూడా 5, 6 తారీఖుల్లో 4, 5, 6 తారీఖుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే నిమిత్తమై మా కార్యకర్త సమావేశం మరి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసుకుంటుంది. మరి దినేష్ రెడ్డి గారిని మాట్లాడుతారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి